సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్ష, గత ప్రభుత్వం మీకు గుర్తే ఉంటుంది అధ్యక్ష, గత ప్రభుత్వం అయితే నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా సంవత్సరం పాటు పెట్టిన బకాయిలు కూడా దాదాపుగా 680 కోట్ల రూపాయలు కట్టకుండా వదిలేసిపోతే ఆ డబ్బులు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే అధ్యక్ష, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈరోజు ఎక్కడ పెండింగ్ బిల్స్ లేవు అధ్యక్ష. 21 రోజులు దాటితే చాలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్స్కు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఈరోజు దగ్గరుండి నేనే డ్రైవ్ చేసే పరిస్థితులకు, సీఎంఓ ఆఫీసే డ్రైవ్ చేసే పరిస్థితులకి ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అందే సేవలన్నీ కూడా అధ్యక్ష కని విని ఎరుగని విధంగా విస్తరించాం అధ్యక్ష. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు ఖచ్చితంగా ఆ పేదవాడికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుంది, ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రానే రాకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా గతంలో 1059 ప్రొసీజర్లు మాత్రమే ఉండే ఆరోగ్యశ్రీని ఈరోజు ఏకంగా 2446 ప్రొసీజర్లకు ఈరోజు ఆరోగ్యశ్రీని విస్తరింపజేశాం అధ్యక్ష. విస్తరింప చేయడమే కాదు అధ్యక్ష, ఈ 2466 ప్రొసీజర్లతో ఆపేయమని కూడా నేను ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కు నా తరపు నుంచి ఇంకా కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను, ఇంకా అవసరమైతే ఇంకా ఏమేం ప్రొసీజర్లు ఇంకా దీంట్లో లేవో, ఇంకా ఏమేం ప్రొసీజర్లు అవసరమో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రమ్మని చెప్పి మంత్రి గారికి, ఆరోగ్యశ్రీ మంత్రి గారికి, డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కు, ఆరోగ్యశ్రీ సీఈ అందరికీ కూడా ఈ రోజుకి కూడా తెలియజేస్తానే ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గతంలో అయితే ఆ 1059 ప్రొసీజర్లకు సంబంధించిన ప్రొసీజర్లకు కూడా ఎంత అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు నడిపేవాళ్ళో కూడా మనం అంతా కూడా చూసాం. ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి, ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలకు మంచి జరగకూడదు, ఆరోగ్యశ్రీ అన్నది మర్చిపోవాలి ప్రజలు, వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రావాలి అన్నట్టుగా ఆరోగ్యశ్రీని నడిపించిన పరిస్థితి అధ్యక్ష గతంలో. అధ్యక్ష, రాష్ట్రంలో అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ 11 రాష్ట్రంలో ఉంటాయి అధ్యక్ష. ఆ 11 టీచింగ్ హాస్పిటల్స్ పూర్తిగా అవే నిర్వీర్యమైపోయే పరిస్థితికి నడుపుతూ ఉన్న రోజులు గతం. ఈరోజు అధ్యక్ష మనందరి ప్రభుత్వం అధ్యక్ష కొత్తగా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాల, ఒక సూపర్ స్పెషాలిటీ 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోకి కూడా తీసుకొచ్చే ఒక గొప్ప విప్లవానికి నాంది పలికామని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే అధ్యక్ష, ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, పీజీ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, మెడికల్ స్టూడెంట్స్ అందుబాటులోకి వస్తారు, ట్రైన్డ్ నర్సెస్ కూడా అందుబాటులోకి వస్తారు అని ఒక గొప్ప దృక్పథంతో పార్లమెంటు పరిధిలోకే వీళ్ళందరినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేకించి అధ్యక్ష గిరిజనుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, గిరిజన ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని పాడేరు లాంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు కొత్తగా ఒక టీచింగ్ హాస్పిటల్ కూడా ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఒక పాడేరులోనే ఒక టీచింగ్ హాస్పిటల్ కడతా ఉన్నామన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అధ్యక్ష, మరో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజు ఐటీడీఏ ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తాం.
అధ్యక్ష, గ్రామం నుంచి జిల్లా వరకు అధ్యక్ష హాస్పిటల్స్ రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని అన్నీ కూడా సమూలంగా కూడా మార్చేసే కార్యక్రమానికి, ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గ్రామ స్థాయిలోనే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టాం. అక్షరాల 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, 125 మున్సిపాలిటీస్ ఉంటాయి అధ్యక్ష, మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ 125 ఉంటాయి అప్రాక్స్. 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఆ మున్సిపాలిటీస్లో కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అధ్యక్ష 1,321 పిహెచ్సిలు అధ్యక్ష ఈరోజు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. 52 ఏరియా హాస్పిటల్స్ ఈరోజు రూపురేఖలు మారుతూ ఉన్నాయి. 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిల ఈరోజు రూపురేఖలు మారుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా అధ్యక్ష నేషనల్ స్టాండర్డ్స్ అంటే జాతీయ ప్రమాణాలతో ఆ స్థాయికి ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అప్గ్రేడ్ చేసి వీటిలో నాడు నేడు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటిలో ఉన్న ఫెసిలిటీసు, వీటిలో డాక్టర్స్ రిక్రూట్మెంటు పూర్తి స్థాయిలో ఎంతమంది డాక్టర్లు ఉండాలనో అంతమంది డాక్టర్లు ఉండేట్టుగా, ఎంతమంది నర్సులు ఉండాలనో అంతమంది నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ అందరూ కూడా పూర్తి స్టాఫ్ ఉండేట్టుగానే చేయడమే కాకుండా వీటిని అన్నిటినీ కూడా నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా పూర్తిగా అప్గ్రేడ్ చేస్తే చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా, అక్షరాల నాడు నేడు ప్రాసెస్ అంతా కూడా 16,255 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష వైద్య శాఖలో కేవలం అధ్యక్ష ఈ 29 నెలల కాలం గురించి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇప్పటికే 9,712 పోస్టులు ఆల్రెడీ రిక్రూటెడ్ అధ్యక్ష. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్లో మరో 15,000 ఏఎన్ఎంలు కూడా ఇప్పటికే ఆల్రెడీ భర్తీ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ దాదాపుగా ఈ 25,000 పోస్టులు కాక, ఇవి కాక మరో 14,788 పోస్టులు